సరేనండి, ఇంక మొబ్బు చూడండి అయితే ఎలా పట్టింది. ఇంకా వానలు కూడా చినుకులు కూడా రాలుతా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసరికి మూడో రోజు అన్నమాట. ఫస్ట్ సెకండ్ డే ఎలా వచ్చినాయో బాగా అయితే మీకు చెప్పాడు కదండి. ఈ రెండో రోజు అన్నమాట అయితే ఎలా అయితే ఇంకా బీరకాయలు ఇంకా అలానే మొన్న ఫస్ట్ అయితే కడపప్పు బీరకాయలు ఇంకా ఏం తీసుకురాలేదు మునక్కాయలు. ఈసారి అయితే అన్నీ తీసుకొచ్చాము. ఎక్కువ అయ్యి అడుగుతున్నారనమాట అందుకని చెప్పి నిండుగా ఉంది. ఇలా రోజు బావోళ్ళు నాలుగింటికి బయలుదేరతారు. ఇంకా ఆయన అటు ఏ ఊర్లో బాగా తీసుకుంటున్నారు అందుకని చెప్పి ఒక అడుగు పెందలాడైపోతే మంచిగా అని చెప్పి మూడున్నర అయింది. ఇప్పుడు ఇంకెళ్ళేసరికి నాలుగైద్ది అనమాట ఊరు. లోన అయితే మొత్తం నింపేసామన్నమాట. ఇంట్లో కూడా కొన్ని ఉంచాము. ఇంక ఇది మూడో రోజు ఇంకెలా సేల్ అయ్యేది అనేది బాగా తీస్తాడు. ఇక రెండు కలిపి పెడతామండి. వర్షం కూడా పడతా ఉంది. జాగ్రత్త బాగా వర్షం పడుతుంది. టైం వచ్చేసి నాలుగు అవుతుంది. ఆటో బయలుదేరింది. పిల్లలు కూడా బడి పిల్లలు కూడా ఇంటికి వస్తున్నారు. ఇంకా మో అయ్య బావ అయితే మొత్తానికైతే బయలుదేరారు. అండి ఇంకెలా అయితే పులిహోర చేయబోతున్నాం అనమాట. మైసూర్ స్టైల్ అత్తమ్మ చేసిద్ది. వాటిలో కావాల్సిన అయితే నేను తీసేసుకున్నాను. ఏమిటి అంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, అలానే టమాటాలు, ఆనియన్స్, అలానే కొత్తిమీర, పుదీనా అనమాట. కరేపాకు కూడా ఉంది, చూపిస్తానండి. ఇంకైతే కట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ అయితే కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. సరేనండి, ఇంక వాటిలో కావాల్సినవి మీకు చూపించాను కదా ఇందాకలా. అదిగోండి ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయలు, ఇంక పచ్చిమిర్చి, అలానే గోంగూర కట్ట. ఇదిగోండి ఇంక ఐటమ్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి గోంగూర కట్ట అనమాట. ఇది వచ్చేసి ఇంక బియ్యం ఒక అరగంట తర్వాత నానబెట్టుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు ఉంచేసుకున్నాను. ఇది కోసి ఇంకొకడ శుభ్రంగా కడుక్కోవాలి. మీకు తెలుసు కదండి మట్టి ఉండిద్ది. ఇంక దీని తర్వాత పచ్చడి చేసేటప్పుడు చూపిస్తాను దీంట్లో ఏమేమి వేస్తాం అనేది. ఒక పులారంలో అయితే మైసూర్ స్టైల్లో చేసిద్దండి. మొత్తం అయితే బాగా చేసిద్ది. ఇంకా అదేనమాట మాయ వేయాలి చేయాలని చెప్పేసి ఆనియన్స్ తీసుకొచ్చాడు. మాయకి అయితే చేసిన తర్వాత టేస్ట్ చేసేటప్పుడు మా మాయని చూపిస్తానండి మీకు. అయితే ఇంక మొత్తం ఎలా చేసింది అనేది మా మాయ చూతాడు. ఇంకా ఒకసారి చేసింది చాలా సార్లు. ఒకసారి బాగా చేసాడు. ఇప్పుడైతే అత్తమ్మే చేసింది పులిహోర. మొత్తం అయితే ఇది కోసేసింది అనమాట గోంగూర. మొత్తం రెండు కట్టలు కోసేసామండి. గోంగూర తీసుకొచ్చామన్నమాట ఇలా మార్కెట్ నుంచి. ఇంకా కొంచెం సగం పంపించేసి సగం ఇంట్లోనే ఉంచేసాము. కూరగాయలు ఏడు సర్దేసాము. ఇది వచ్చేసరికి అయితే పచ్చడి అనమాట. పచ్చడికి అయితే మొత్తం శుభ్రం కడుక్కుంటున్నాం వేసుకుంటుందని చెప్పేసి అదిగోండి. అలానే దీంట్లోకి అయితే ముందు పచ్చడిలోకి గోంగూర అయితే శుభ్రం కడిగి తీసేసుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి అలానే ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాం మేము పొడుగ్గా. వాటిలో కావాల్సింది జీలకర్ర ఇంకా అలానే చింతపండు అనమాట. పులారంలో కావాల్సినవి మీరు చూపించాను కదండి. ఇంకా మైసూర్ స్టైల్లో పులిహోర అనమాట. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి. గోంగూర అయితే ఉడకబెట్టుకుంటున్నాం అండి. పచ్చిమిరకాయలు అయితే పచ్చి అనమాట. ఇంక మొత్తం నూరే నా మొత్తం అయితే కొత్తగా చేస్తుంది. ఇది వచ్చేసి కొండ గోంగూర అనమాట. కొండ గోంగూరకి ఇంకంతగా నీళ్ళు అవసరం ఉండదండి. ఒక చుక్క అటు పోసేసుకొని మూత పెట్టేసుకున్నాం. గోంగూర కూడా ఉడికిపోయిద్ది. ఇంక మెయిన్ కావాల్సింది రైస్ అనమాట పులిహోరలోకి. ఇంక ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. 100% ఉడికేసిందండి. కొంచెం లైట్గా నీరు ఉందన్నమాట. నీరు దిగాలి. ఇంక మన రైస్ కూడా రెడీ అయిపోయింది. మాయ్య గారు ఈ పూట గోంగూర పచ్చడన పులిహోరం చేయమంటా మైసూర్ పులిహోరం అని చెప్పాడు. అంతకుముందు అదే నాట చేసేది. అప్పుడు చెప్పాడు బాబా వారం వారం అదే నాట చేసేది. ఎలా చేయాలా చూసేస్తా చూడండి. ముందు గుప్పేసుకున్నానండి. జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత చింతపండు వేసాను. నిమ్మకాయ సైజ్ అంతా మొత్తం దంచుకోవాలన్నమాట. బాగా బాగా ఇష్టం అండి. అలాగే బుజ్జి కూడా పెట్టినట్టు కూడా ఉంది కదా. ఇంకా అమ్మాయి కూడా తింటే బాగుంటుంది రథం చేయమని చెప్పింది. అందుకోసం చేస్తున్నాను. అలాగే కడిగేసిన పచ్చిమిరకాయలు పచ్చి మనం ఇంకా రకంగా చేసుకోవచ్చు. అన్నీ ఉడకబెట్టుకొని కూడా చేసుకోవచ్చు.
సరే నేనైతే ఈ రీతిలో చేస్తాను ఎలాగా పచ్చి అతను నూరు కాకుండా ఎచ్చి పచ్చి నూరుకొని కచ్చా పచ్చ కచ్చా పచ్చ నూరుకొని అనే ఇంతకు ముందు అత్తమ్మ స్టార్ట్ చేసే ముందే నేను పెట్టింది కొండగొంగర్ అనేది అమ్మటనే ఉడికిద్దంట ఇదైతే 75% ఉడికింది అట్టుకుంటా చూద్దాం ఇంకా కొంచెం ఉడకాలండి ఇంకా కొన్నే కదా మనం పోసుకుంది ఇంకా అలానే గొంగర్లో కూడా వాటర్ ఉండి చూడండి ఎన్ని వచ్చేసినాయా మూత పెట్టుకున్నాం ఒక 2 నిమిషాల్లో ఇంక మెత్త ఉడికేస్తుంది అన్నమాట గోంగూర పచ్చిగా అయితే మూతేసాను పచ్చ పచ్చిగా అలాగే పచ్చి గడ్డ గడ వేసుకుంటున్నానండి ఈ గడ పచ్చ పచ్చ నూరుకొని మీరు అనుకోవచ్చు తాలింపులు వేసుకుంటారు కదా ఇలా పచ్చి నూరుతున్నారు ఏంటని ఇలా నూనె కూడా బాగా ఉంటుందండి కరెక్ట్ బాగా ఉడికి వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడిని సరే ఎదిగి వేసింది కదండి గోంగూర ఉడుతుందా మరి బాగా అయితే పచ్చడి గోంగూర వేసుకున్నాం కదా ఉడకబెట్టిన గోంగూర తీసేసుకున్నాం మరి మా అమ్మ చాలా కడుతుందని అనుకుంటున్నాను మరి చూసి చేయండి మరి నాయన బాబు పెద్ద కొడుకుని చిన్న కొడుకుని వీడియో చూస్తూ ఉన్నారు కదా మీరు అలాగనే మరి కుమార్ని మా కూతుర్ని చూసేయండి వీడియోలో ఎలా చేసేద్దో ఇంకా ఇంకేం చెప్పాలో నాకైతే తెలియట్లేదు కానీ రోజా వీడియోలు పెట్టింది బాగా కామెడీ చేసిద్దండి ఏదన్నా నవ్వుతూ ఉంటుంది మా పెద్ద బాబాల పుల్లెలు పెట్టిన కూద్ది ఏదన్నా నవ్వుతూ ఉంటుంది మా పెద్ద బాబాల పుల్లెలు పెట్టిన కూద్ది చూసేయండి వాళ్ళ వీడియోలు కూడా అమ్మాయి కూడా ఒక ఫ్రెండ్గా ఫ్రెండ్స్గా లైక్లు కొట్టండి మక్కలాగా చెల్లిలాగా చూడండి ఇంకా ఎలా చేస్తారు గోంగూర పచ్చి ఎలా చేస్తారు చూసేయండి ఇలా పచ్చడండి మరి పెద్ద ఫంక్షన్లకి పిల్లలకి కానీ ఇంకా ఏదైనా ఫంక్షన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారండి ఈ స్టైల్లో ఈ రకంగా చేస్తారండి ఇటువంటి పచ్చడి బాగా నాకు ఇష్టం అండి బాగుంటుంది పచ్చడి అందుకోసమే శనాలు తినక గోంగూర అందుకోసమే అనుకుంటున్నాను పొద్దున్న తెచ్చానండి మార్కెట్కి వెళ్ళి గోంగూర కోటలు 20 కట్టలు కొనుక్కొచ్చానండి 10 కట్టలు 15 కట్టలు వాళ్ళు పంపిస్ చేశాను 4 కట్టలు వచ్చా ఇంట్లో 2 తీసుకెళ్తారని మేము 2 కట్టలు వలుసుకున్నాము 2 కట్టలు తోటి మేము పచ్చి నూరుకుంటున్నాం తినాలని చూసేయండి సరేనండి మరి మిగిలింది శుభ్రం బంతులు అయితే అంటే మరి మిక్సీ కాస్తారని అలా కాదు మేము ఇంకా రోడ్డు పరిచయం చేసుకుంటున్నాం బాగా రుచి ఉంటుందని మీకు కూడా చేసుకోవాలనుకుంటే తనుగు చేసుకొని చేసుకోండి బాగుంటుంది పచ్చడి సరే అండి ఇంతవరకేనండి నేను చెప్పే దేశం ఇంకెక్కువ మాట్లాడాలంటే నాకు కొత్తగా మీటింగ్గా ఉందండి ఇంకా రాకపోతే ఎక్కువ ఎక్కువ మాట్లాడాలంటే నాకు కొత్తగా మీటింగ్గా ఉందండి ఇంకా రాకపోతే ఎక్కువ ఇక ఏం మాట్లాడాలి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇక ఆంటీ అని ఇలా మాట్లాడుతుందనుకుంటారా చూడండి ఈ స్టైల్లో మీరు అనుకున్నాడు మెదిగేసింది కదా బాగుంటుంది చూసేయండి తోడేసుకుందాం సరేనండి గంట నూనె తీసుకుంటున్నాను సరే అండి ఇలా ఉప్పులారం ఎలా ఇలా ఎట్లా తెలిసిందంటే అనుభవపోతారు కదా మేము మైసూరు మేము ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుందండి
పచ్చడి వెళ్ళాము. అయితే వాళ్ళు ఎర్ర రైస్ తినేసేవాళ్ళు, దొడ్డి బియ్యం. మనైతే తెల్ల బియ్యం తీసుకుంటున్నాం. వాళ్ళైతే ఎర్రగా ఉంటాయి మైసూరు బియ్యం. ఎట్టా చేస్తారండి, బల్లె రుచుకుంటుందండి. అలాగే నేనేం కూడా చేయాలని ట్రై చేస్తున్నాను, చూసేయండి. అప్పుడు వారం వారం చేసిద్దంట అత్తమ్మ. అయితే బావ కూడా ఒకసారి చేసాడు అప్పుడు. మన ఊరు స్టైల్ అయితే శనగలు తీసుకుంటారు, పాలు మీరు తీసుకుంటారు, ఎండిమిరగ తీసుకుంటారు. అలా కాకుండా నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తాను, చూసేయండి. మైసూర్లో చేసినట్టు కదా? మైసూర్ చేసినట్టు, మైసూర్లో చేసాము. వాళ్ళు చేశారు, నేను చేయలేదు కానీ వాళ్ళు చేశారు. అలాగే చేయాలని నేను ట్రై చేస్తున్నాను, చూసేయండి. అప్పుడు వారం వారం చేసేది. ముందు అయితే పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. మనం ఎర్ర వేసిన అవసరం లేదు, అలాగే ముందుగా అక్కడే బాగా వేసుకున్నాం. మేమైతే తాలింపు గింజలు తినమండి. ఇంకా మాయ తినడం, మాయకి ఇష్టం ఉండదు. మాయ ఇష్టపడి అలా పులిహోర చేపించుకోండి. మాయ ఇష్టం కాదు కానీ మైసూర్లో అయితే తాలింపు గింజలు వేస్తారు. మైసూర్ స్టైల్లో అయితే తాలింపు గింజలు అయితే వేయరు అనమాట. అలానే కొంచెం పసుపు వేసానండి. ఈ ఒక 50% కూడా ఫ్రై అయ్యే పని లేదు. పంటికి క్రంచి క్రంచిగా తగలడానికి నూనెలు అట్టేసి వేపుకోవటమే. ఇంకా చూడండి, ఇప్పుడే కదా మేము తాలింపు వేసేసి గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము. ఇంకా తాలింపు కూడా రెడీ అయిపోయింది అనమాట, పులిహోరానికి, మైసూర్ పులిహోరకి. ఇదిగోండి, పులిహోరలోకి రైస్ అనమాట. పులిహోర అయితే ఇంక రేపు పొద్దున్న దాకా కూడా ఉండిద్దండి. ఇంకా తినొచ్చు పొద్దున్నే కూడా. మాయలు పొద్దున్నే ఎలా వెళ్తున్నారండి, ఇంకా కూరగాయలు అమ్మడానికి. అందుకని చెప్పేసరి అయితే మరింత పోసాము. పొద్దున్నే తిని వెళ్ళొచ్చు, మళ్ళీ వాళ్ళు వచ్చేలకి 10 అవుతుందనమాట. ఆరింటికే మొహం కడుక్కొని ఈ పులిహోర కూడా తిని వెళ్ళొచ్చు. సరేనండి, అటు అయితే ఎర్రగా ఉంటాయి ఆ రైస్. ఉప్పు రైస్ అంటారు అటు, మనకెళ్ళైతే అవి దొరకవు. చూసి మన రైస్ ఎలా ఉంటుంది. అది నాకు ఇప్పుడే కరెంటు పోయింది. నిమ్మకాయ రసం, 3 కాయలు దీన్ని. నిమ్మకాయ వేసేసుకొని సాల్ట్, సాల్ట్ కూడా వేసేస్తానండి. టేస్ట్ సరిపడంత సాల్ట్. వేసుకున్నంత చూపిస్తుంది కదా, పచ్చిమిరపకాయలు, పచ్చి పచ్చిమిరపకాయలు, పచ్చిల్లిగడ్డ, కరివేపాకు తీసుకున్నామండి. అదిగోండి, ఇంకా మనం ఇంకన్నీ సగం సగం ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకా దీన్నంతా కలిపేటప్పుడు మీకు చూపిస్తాను. అదిగోండి, ఇలా ఫ్రై అయితే సరిపోయిద్ది. పచ్చిమిర్చి కానీ, ఆనియన్ కానీ. ఇది తేజ మిరగలండి. మంట పడితేనే కొంచెం తరకలు తీసేద్దాం, దాంట్లో నూనె వెళ్ళిపోద్ది కదా. అప్పుడు తినాలంటే గోంగూర పచ్చళ్ళు బాగుంటాయి. ఎండిమిర్చి వేసేసుకున్నామండి. సరే అండి, వేగినాయి కదా, ఇక్కడ తీసుకున్నా. ఇవాళ పచ్చి కట్ చేస్తున్నాం కదండి మనం, పచ్చట బాగా. దీంట్లో అయితే కొంచెం ఎర్రగా వేయించుకున్నాం. దాంట్లో లైట్గా దీంట్లోనే దాంట్లో పచ్చిలు కట్ వేసామండి. మరి అయినా కానీ ఏం కాదు, ఏంటంటే ఎలా చేయబోతున్నా బాగోద్దు. మేము ఇక్కడ చూసి ఒకసారి ముక్కని చూడండి ఎలా ఉంటుందో. సరేనండి, మాకు ఇల్లు అయితే కరెంటు పోయింది ఇప్పుడు. సరేనండి, ఎర్రని చేసుకున్నాం కదా, కరెంట్ బాగా వేసేసుకుని. ఇంకా పచ్చడి నూరేం కదా అండి, ఇంకా పచ్చడి కూడా వేసేసుకున్నాం ఆయిల్లో. మనం మొత్తం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదండి, ఈ ఆయిల్ వేయేటప్పుడు పచ్చి వస్తుంది పోయిందా? చూడండి, ఎక్కువ కూడా ఉడకబెట్టుకునే అవసరం ఉండదు. దీనికి నైట్ ఉడకబెట్టుకున్న బాగుంటుంది. ఇప్పుడు వచ్చింది, చూడండి ఒకసారి ట్రై చేయండి కదా. బాయ్ బాయ్. మేమైతే పులిహోర కలపాల్సింది, దాంట్లో కావాల్సిన అన్ని రెడీ చేసేసుకున్నాం. ఇంకా అంతలోకి మా అయ్య బాగా వచ్చారు. మైస్
పులిహోర తాలింపు గింజలు లేకుండా కలిపేసుకుంటున్నాం అండి. చూసేయండి మీకు నచ్చితే ఇంకోసారి మీరు ట్రై చేసి చూడండి, చేసుకోండి బాగుంటుందండి. ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి పులిహోర. ఎలా చేస్తారండి? మైసూరు పులిహోర కొంచెం లైట్గా తరిగిన కొత్తిమీర అలాగే నాలుగు ఒక మొక్క పుదీనాకండి, ఎందుకంటే బాగా రుచి కదా, టేస్ట్ ఉంటుంది కదా, ఎక్కువ ఉంటుందండి. తక్కువ మనం పలావని అనుకునే ఎక్కువ ఇష్టపడతాం కదా, ఈ పలావ్ వేసుకుంటే మన పలావ్ తిన్నట్టు లెక్క. అలాగే అండి కొంచెం ఒక రబ్బే పుదీనాకేసా, తక్కువ వేసిన ఎక్కువ మూడు రబ్బలేమో పుదీనా కొత్తిమీర వేసా. చూసేయండి అలాగనే కొన్ని మిగిలిపోయినాయి పచ్చిమిగడ్డ. చూసేయండి ఇంకోసారి మీరే కదా, వండుకోండి తినండి ఆనందించండి ట్రై చేయండి. బాయ్ బాయ్. పచ్చిమిగడ్డ తాలిమిందులో ఒకళ్ళ తాలిమిందులో చెనగుండ ఇష్టపడతారు కంటే. సరే మేము మా ఇంట్లో అయితే ఇష్టపడమండి, మా ఇంకా ఇష్టపడరు, అందుకోసం మేము లైట్గా చేసుకున్నాం. లైట్గా పసుపు పచ్చిమిగడ్డ పచ్చిమిరపకాయ అలాగనే కొంచెం కొత్తిమీర కొంచెం ఒక రబ్బ పుదీనా అలాగనే అండి ఒక చిన్న ఉల్లిగడ్డ ఒక పాయ చేసుకున్నామండి. సరే అండి ఈ నచ్చితే లైక్ చేయండి, ఏమంటారు మళ్ళీ షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే అండి ఈ ఆడికి ఈడ ఇదేనండి, బాయ్ బాయ్. కదా మేమైతే వెళ్ళేటప్పుడు పులిహోర చేయమని చెప్పాం, అది పులిహోర మీకు తెలిసింది కదా మాది ఒక రకంగా ఉండిద్దని, అది బెంగళూరు స్టైల్ అని చెప్పాం కదా. కొంతమంది తెలిసిన తెలియని ఏమంటారంటే అది ఒక పులిహోర దాంట్లో ఉల్లిపాయేస్తారా సంథింగ్ అది ఇది అని అంటూ ఉంటారు, కానీ అవన్నీ మనం ఏమో పడుచుకోం. సో అయితే ఇప్పుడు బుజ్జి మన కోసం చాలా రకాలు అయితే చేసింది, ఏమేమి చేసిందో చూసేద్దాం ఓకేనా? ఏం బుజ్జి ఏం చాలా హ్యాపీగా ఉన్నావుగా, ఏమేమి చేసావు చూపించు ఒకసారి. కూర్చో అయితే బుజ్జి వాళ్ళ మా ఈ కోసం పచ్చిమిర్చితో పచ్చడి గోంగూర పచ్చడి చాలా ఇష్టం. టేస్ట్ పెట్టుందో ప్లేట్ ఏట నాకు పెట్టేసి నాకు మా అమ్మకి మా ఆ ప్లేట్ వేసుకుని పెద్ద ప్లేట్ లేక సూపరా అయితే మొత్తానికి పులిహోర టేస్ట్ అయితే చేయబోతున్నాం, చూద్దాం. మన బెంగళూరు స్టైల్ పులిహోరలో నంచి ఏంటంటే గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి నేనే చెప్పింది ఏ విధంగా చేయాలో, నాకైతే నోట్లో
నీరు ఊర్తా ఉన్నాయి బాగా నేను చెప్పాడు కదా నన్ను మోసం చేసానండి నువ్వు ఎప్పుడైనా చేసావని చెబుతున్నారు మళ్ళీ లాగించు ఇన్నే ఇంతేందేంతుంది లాగించు ఇన్నే